భారత జట్టులో బెస్ట్ స్పిన్నర్స్ లో ఒకడే అయిన హర్భజన్ సింగ్ ఒక్కొక్కసారి ఇతను చేసే కామెంట్స్ వివాదాలకు దారితీస్తున్నాయని చెప్పాలి. అంతేగాక వీటి వల్ల తన మీద ఉన్న గౌరవాన్ని కూడా తగ్గిస్తున్నాయి. ముఖ్యంగా ఇతను శకం ముగిశాక కొత్త స్పిన్నర్స్ రావడం వల్ల వీళ్ళ రికార్డును బద్దలు కొట్టడమే కారణం. ఇదే ఇతను ఒక్క విషయంలోనే కాదు, అందరి విషయంలో కూడా. సచిన్కి పోటీగా కోహ్లీ, ఇప్పుడు గిల్, ఇలా చాలానే ఉంటున్నాయి. అలాగే బజ్జీ నెలకొల్పిన రికార్డ్స్నన్నీ తన తర్వాత వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ కూడా బద్దలు కొట్టాడు. అందరు ఇలా హర్భజన్ మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాడనే చెప్పాలి. తాజాగా ఇతను చేసిన కామెంట్స్ నీకు ఉదాహరణగా చెప్పవచ్చు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎలా అయినా ఆస్ట్రేలియా గెలవాలని భావిస్తుంది. ఈ క్రమంలో మన అశ్విన్ ఎదుర్కోవడం కోసం ఒక అదే బౌలింగ్ శైలి కలిగిన మహేష్ పితియా మరియు మరికొందరు దేశవాళీ క్రికెటర్ను తీసుకువెళ్ళి వాళ్ళ చేత బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. దీనిపై మాజీ లెజెండ్ బ్యాటర్ అయిన వసంత్ జాఫర్ వైరల్ కామెంట్ చేశాడు. ఆస్ట్రేలియా బుర్రలో అశ్విన్ ఉన్నాడని, అతన్ని ఎలా ఎదుర్కోవాలా అని కఠోర సాధన చేస్తున్నారని జాఫర్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్కి గాను నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే హర్భజన్ సింగ్ మాత్రం ఈ ట్వీట్ నచ్చలేదు. స్పిన్ పిచ్ ఫోటో పెట్టి దీనిని షేర్ చేశాడు. అశిస్ వాళ్ళ బుర్రలో ముందుగా ఉంది ఇది అంటూ ఈ ఫోటోకు క్యాప్షన్ తగిలించాడు. ఈ ట్వీట్ మీద అభిమానులు మండిపడుతున్నారు. అశ్విన్ ఎప్పుడు హర్భజన్ గురించి మాట్లాడినా చాలా గౌరవిస్తాడని, కానీ బజ్జీ మాత్రం ఇలా కామెంట్ చేయటం బాధాకరమని కొందరు అంటున్నారు. మరికొందరేమో నీకన్నా అశ్విన్ 100 రెట్లు బెటర్ బౌలర్ అని, అందుకే నీకు కుళ్ళు అంటూ బజ్జీని ఎదురు షట్టర్లో వేస్తున్నారు. అంతేకాక బజ్జీ రికార్డులన్నీ అశ్విన్ కొల్లగొడుతుంటే అశీస్ కన్నా హర్భజన్కి భయం ఎక్కువ అవుతుందని మండిపడుతున్నారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.